ఏంటి ఏంటి మీరు ఓ ఇదేంటిదో తెలుసుకోబోయే ముందు హాయ్ హలో నమస్తే జయాసి స్మార్ట్ లుక్ జీరో జీరో సిక్స్కి స్వాగతం సుస్వాగతం మీరు ఈరోజు చెదలు చెదలు ఏ విధంగా ఉంటాయి అన్న ఒక విషయాన్ని తెలుసుకుంటారు ఈ వీడియో ద్వారా చెదలు ప్రతి ఒక్క ఇంటిలో సైలెంట్గా తినే కిల్లర్స్ అనమాట వర్ణాతీతంగా ఉంటుంది దాన్ని మనము ఏ విధంగా నివారించవచ్చో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము నెంబర్ వన్ మామూలుగా పెస్టిసైడ్స్ కలిపి ఇంజెక్ట్ చేస్తారు అది చేద నివారణ మ మందు అనేసి మనకి యాడ్ల ద్వారా తెలుస్తూ ఉంది కదా అంటే పేపర్ యాడ్స్ ద్వారా కానీ లేకపోతే మనకి టీవీ యాడ్స్ ద్వారా కానీ మనకి తెలుస్తూ ఉంది బట్ అది ఏ విధంగానంటే కొందరు ఏం చేస్తారంటే ఇంజెక్ట్ చేస్తారు అంటే హౌస్లో అక్కడక్కడ హోల్స్ పెట్టేసి ఆ హోల్స్లోకి ఏదైతే పెస్టిసైడ్ మందు ఉంది చూడండి దాన్ని పంపిస్తారు ఇది ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ వరకు పనిచేస్తుంది గ్యారంటీగా అండ్ తర్వాత వచ్చేసి యాజ్ యూజువల్గా మళ్ళీ స్టార్ట్ అవుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భూమిలో చెదకి సంబంధించిన ఆనవాళ్ళు కంపల్సరీగా తెలుస్తాయి ఎక్కడో చాట చెట్లకి చెద పట్టేసి చెట్లు తినేయటము ఆ చెట్టు పాడైపోవడము అనేది మనకు చుట్టుపక్కల వాతావరణాన్ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది చెద ఎంతవరకు ఉంటుంది అనేది కాబట్టి దాన్ని బట్టి మందు ఇంజెక్ట్ చేస్తారు వాళ్ళకి ఏంటనంటే ప్రతి ఏరియాలో ఎంత లెవెల్లో మందు కొట్టాలి అనేది వాళ్ళు ఆ ఇంజెక్ట్ చేయడం వల్ల చెద నివారణ అనేది జరుగుతుంది సరే నెంబర్ వన్ అయిపోయింది ఇక నెంబర్ టూ మనం యాజ్ యూజువల్గా హౌస్ క్లీన్ చేసుకునేటప్పుడల్లా స్ప్రే చేస్తాం ఏది ఈ చెద నివారణకి సంబంధించిన ఒక స్ప్రే వస్తుంది మనకి హిట్ వచ్చినట్లు ఒక స్ప్రే వస్తుంది ఇవి వచ్చేసి ఎక్కడైనా కానీ పెస్టిసైడ్స్ షాప్లో కానీ లేదా పెయింట్ షాప్స్లో కూడా దొరుకుతుంది ఇది ఏ విధంగా మనం ట్రై చేయవచ్చు అంటే ఏ విధంగా యూస్ చేయొచ్చు అనేది కూడా మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు అండ్ మీకు ఒకవేళ ఇవన్నీ తెలియదు అనుకుంటే మీకు తెలిసిన వుడ్ వర్కర్ కానీ అదేనండి కార్పెంటర్ కానీ ఇచ్చేస్తే వారు తీసుకొచ్చి ఇస్తారు వాటి ప్రైజ్ ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ వీడియోలు అన్నీ చూడవచ్చు సరే ఏ విధంగా స్ప్రే చేయాలనేది కూడా మీరు వీడియోని ఫాలో అవుతా కూడా మీరు చేయొచ్చు అన్నమాట అంటే చెద నివారణ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను ఊరికి వెళ్ళేసి వచ్చాను సమ్మర్ కదండి ఒక ఫోర్ ఫైవ్ డేసు ఊరికి వెళ్ళేసి వచ్చాను వెళ్ళేసి వచ్చేసరికి ఫోర్ ఫైవ్ డేస్ కాదులేండి వన్ వీక్ అయింది వెళ్ళేసి వచ్చేసరికి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందనేది మీకోసం ఒక బొద్దింకను కూడా పట్టుకొని మరి దాని దగ్గర పెట్టాను చూస్తున్నారు అది ఏ విధంగా కొట్టుకుంటుందో అంటే ఇలాంటివన్నీ చేస్తా చూసే వాళ్ళకి కొంచెం పాపంగానే అనిపిస్తుంది బట్ అవి తినేస్తా ఇంటిని పాడు చేస్తూ ఉంటే మనం ఎన్ని ఏళ్ల తరబడి ఎంత శ్రమపడి కట్టుకున్న ఇంటిని ఈ విధంగా లోపల లోపల తింటూ ఉంటే వుడ్ వర్క్ అంతా పాడైపోతూ ఉంటే మన మనసు ఏ విధంగా బాధపడుతుంది ఏ విధంగా కాకావిక అనేది కూడా మీరు గమనించాలన్నమాట అది పడ్డోడికే బాధ తెలుస్తుంది బయట చూసే వాళ్ళకంటే కూడా ఓకే ఇక అయిపోయింది ఈ విధంగా మనం వాటిని స్ప్రే చేసిన తర్వాత కొందరైతే ఆ స్మెల్ పడదండి దూరంగా ఉంటారు ఒక టూ త్రీ డేస్ బట్ వ్యవసాయానికి సంబంధించిన అంటే ఏదైతే మీరు అన్నదాత కుటుంబానికి చెందిన వాళ్ళైతే ఇలాంటివన్నీ పెద్దగా అంతగా వన్ డే ఒక రోజు నైట్ కొట్టేసినా కానీ మరుసటి రోజుకి మీరు ఈ స్మెల్ని అలవాట్ అయిపోతుంది అండ్ ఇది గాలిలోకి అవాపరేట్ అయిపోతుంది ఇక చూస్తున్నారు కదండి నేను చెప్పాను కదా ఊరిపోయి వచ్చేసరికి ఏ విధంగా ఉందనేది చూసారా ఇదిగో చూడండి ఏ విధంగా పురుగులు లోపల చూడండి చెద పురుగులు ఏ విధంగా ఉంటాయి అనేది మీకు ఈ వీడియో ద్వారా మీరు క్లియర్ కట్గా చూడవచ్చు లోపల చూస్తున్నారా ఏ విధంగా బొక్క పెట్టుకొని తినుకుంటా పోతాయో మనకి చదవ వచ్చిందని చెప్పడానికి మీకు ఫస్ట్ మీరు ఎంట్రన్స్లో చూసారు కదా వీడియో ఎంట్రన్స్లో అక్కడ ఎక్కడైతే పౌడర్ రాలినట్టు కనిపిస్తుంది చూడండి అదే ఫస్ట్ మనకి ఇంటిమేషన్ అనమాట చదవ వచ్చేసింది చదవ దీంట్లోకి దూరి చెక్కలోకి దూరిపోయింది అనేది మీకు ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాలి ఇది ఎప్పుడైనా కానీ కార్పెంటర్స్ పని చేస్తున్నప్పుడు మీరు చూడండి ఇటు సైడ్ అంటే ఒక సైడ్ మాత్రమే క్లోజ్ చేసి మిగతా సైడ్స్ ఏముంది లేని గోడకి ఉండేదే కదా కనిపించదు కదా అనుకుంటారు బట్ అది రాంగ్ అండి ఇక ఓకే దాన్ని కూడా మనము ఈ నెక్స్ట్ అంటే ఈ కంటిన్యూయేషన్ వీడియోలో మీరు చూదురుకొని చెదా ఏ విధంగా ఉంటుంది చూడండి మీకు నీ ఇయర్ అంటే దగ్గరగా చూపించాను మీరు మైక్రోస్కోప్ ద్వారా చూసినంత క్లియర్గా కూడా కనిపిస్తుంది కొన్ని చోట్ల వాటికి చూడండి చోషకాలు అంటారు చూషకాలు అనంటే అవి సకింగ్ చేస్తాయి ఏ మనకి ఏమంటారండి వాటర్లో ఉంటాయి జలగలు జలగలు బరివుడ్లకి అవి చెరువులోకి దిగినప్పుడు వాటిని పట్టుకొని రక్తాన్ని ఏ విధంగా చేస్తాయో లేదు మనుషులు అయినా దిగిన వాళ్ళ రక్తాన్ని ఏ విధంగా సకింగ్ చేస్తాయో అంటే పీల్ చేస్తాయి ఆ విధంగా ఇవి కూడా చెట్టు యొక్క రసాన్ని కానీ లేదు మన ఇంట్లో ఉన్న చెక్క యొక్క రసాన్ని ఆ విధంగా పీల్చేస్తాయి ఒకదానికి ఒకదానికి చూడండి పక్కన దాన్ని బాడీలో నుంచి అది సక్ చేస్తుంది ఏ విధంగా చేస్తుందో మీరు క్లియర్గా చూడండి అండ్ దానికి ఏంటంటే అది కొంచెం బాగా స్మూత్ ఏరియా స్మూత్గా ఉంటుంది నేను పెట్టిన ఏదైతే ప్లేస్ ఉందో ఆ స్మూత్గా ఉండటం వల్ల వాటికి కాళ్ళకి నిలదొక్కుకోవడానికి రావట్ల అదే చెక్క అయితే కొంచెం ఎక్కడో ఆట కొంచెం రఫ్ తగులుతుంది వాటికి అవి నిలదొక్కుంటాయి చూస్తున్నారు కదా ఎంత నాకైతే చేసేటప్పుడు బట్ ఒక ఒక రకంగా అనిపించినప్పటికి కూడా బట్ అందరూ చూస్తారు ఏ విధంగా ఉంటాయి పురుగు అనేది కొన్ని తెల్లగా ఎందుకు ఉన్నాయి అని తెల్లగా ఉన్న చెక్క తెల్ల కలర్లో ఉంటుంది కొంచెం బ్రౌన్లో ఉంటుంది కొంచెం థిక్ బ్రౌన్లో ఉంటే బ్లాక్గా ఉన్నట్లు ఉంటాయి అవి అవి పీల్చే రసాన్ని బట్టి వాటి బాడీలో కలర్ కూడా చేంజ్ అవుతాయి అవి తెల్లగా ఉన్నాయి కదా మీకు ఏవైతే చదవ ఉందో కొన్ని అయితే బ్రౌన్ కలర్లో ఉంటే కొన్ని వచ్చేసి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతాయి అలాంటివన్నీ కూడా మీరు వీడియోలో క్లియర్ కట్గా చూడవచ్చు చూస్తున్నారా అవి ఏ విధంగా అంటే కొంచెము గరుకుగా ఉన్న ఏదైతే దొరికిందో చక్క వాటిని పట్టుకోవడానికి ఏ విధంగా చూస్తుందో చూడండి అది మీరు క్లియర్గా చూడండి వాటి లాలాజలంతో అవి ఎక్కడున్నాయి ఒకదానికోదానికి ఇంటర్కమ్ కనెక్షన్ అంటారు కదా చీమలు కూడా ఒక చాటుకు ఒకటి వచ్చి మొత్తం వెతుక్కుంటూ పోతాయి మిగతా వాటి అన్నిటినీ తీసుకొని వస్తాయి ఆ విధంగా అనమాట అది ఏ ఏ లైన్లో పోతాయి అదే లైన్లో వస్తే చూడండి ఈ విధంగా అన్నీ ఒకదానికొకటి గుడ్డిగా ఫాలో అయిపోయి మన ఇష్టంతో నిర్మించుకున్న మన ప్యాలెస్ లాంటి అంటే ఎవరి ఇల్లు వాళ్ళకి ప్యాలెస్ లాంటిదే కదండి దాన్ని నాశనం చేస్తాయన్నమాట కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని మీ హౌస్ని మీరు కాపాడుకుంటారని నేను ఈ యొక్క వీడియోని మీ ముందుకు తీసుకొని వచ్చాను ఇక చెదమందు లేదు చదమందు మాకు పడదు మాకు అలర్జీ వాళ్ళకి మూడో టిప్పు ఏదైతే నేను చూపించాను కదా వీడియోలో మీకు ముందే ఫార్వర్డ్ అయిపోతూ ఉందనమాట నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న దానికి దానికి కొంచెం సెట్ కావట్లేదు అయినప్పటికీ మీరు క్లియర్ కట్గా చూడాలి అనుకుంటే ఈ చెద అనేది వీటిని ఈ థాడ్ దాంట్లో ఎలా అంటే పోగొట్టాలంటే వాటర్ పోసి మొత్తం క్లీన్ చేసేస్తూ ఉంటే ఏదైనా చెక్క ఉంటే ఆ వాటర్లో నుంచి బయటకు వస్తాయి ఇట్లా రిమూవబుల్ చెక్క అయితేనే అలా చేయగలమండి మామూలుగా ఇంకా ఫిట్ అయిన చెక్కను మాత్రం అలా చేయలేము వాటర్ పోసే కొంది చెత అనేది మొత్తం లోపల నుంచి అన్నీ బయటికి వస్తూ ఉంటాయి అది ఎంతవరకు సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పను ఫిఫ్టీ ఫిఫ్టీ అనే చెప్తాను ఇక్కడ ఈ ఆప్షన్ వచ్చేసి నాకు తెలిసి మీకు ఎవరో చూపించిండరు బట్ ఈ ఆప్షన్ వల్ల ఏమవుతుందనంటే మనకి కొంచెం చెక్క పాడైపోతుంది చెద చచ్చిపోతే కానీ చెక్క పాడైపోతుంది మరి ఇంకా లోపల ఉన్న చెదనం కట్నే ఉంచాలి అని అనంటే ఇంకా స్ప్రే కొట్టాలి ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు అందుకని చూస్తున్నారు కదా డంగ్ ఎలా ఉందో చెద డంగ్ అంతా ఎంత లావున లోపల తిని 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 ఏ విధంగా ఆ డంగిని వాటి నిల్వ పెట్టుకొని పెట్టి ఉంచాయి వాటితో పాటు అన్నీ అంటే చదపురుగు చచ్చినట్టు అన్నీ వచ్చేసినాయి ఇక వీటిని అన్నిటిని చంప చంపిన తర్వాత అదే నీళ్ళు పోసిన తర్వాత చచ్చిపోతాయి ఊపిరి ఆడక చచ్చిపోతాయి అవి ఆ తర్వాత ఆయిల్ ఉంటుంది కదా మనము ఏదైనా ఆయిల్ యూస్ చేసుకోండి కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే స్మెల్ రాకుండా ఉంటుంది వేరే ఏ ఆయిల్ అన్న అయితే కొంచెం కొన్ని రోజులకి ఏమవుతుందంటే స్మెల్ ఏదో ఒక రకంగా అనిపిస్తుంది ఇది ఎండ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కానీ అదే చలి ప్రాంతాల్లో మాత్రం ఈ ఆప్షన్ యూస్ చేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే ఆల్రెడీ చెక్క నాని ఉంటుంది కాబట్టి నానిన చెక్క అంటే చ చల్లగా ఉంటుంది కదా వాతావరణము చెక్క ఎండది కాబట్టి నానిన చెక్క మన లోపల పెట్టినప్పుడు ఎండ పెట్టి పెట్టుకుంటే బాగుంటుంది ఎండ పెట్టకుండా పెట్టాము అంటే చెక్క ఇంకా తొందరగా పాడవడానికి ఫంగస్ రావడానికి ఇలాంటి అనేక కారణాలు ఉంటాయి అందుకని ఎండ ఉందనుకోండి కొన్ని రోజులు ఎండలో పడేసామనుకోండి ఆయిల్ పోసేసి చెద బయటికి రాదు ఒకవేళ బయటకు వచ్చిన ఈ ఆయిల్ లోపల పోయి ఉంటుంది కాబట్టి చచ్చిపోతాయి అసలు ఇంకా దాంట్లో డౌటే లేదు ఇంకొకటి చలి ప్రాంతాల్లోనే మాత్రం యూస్ చేయకపోవడమే మంచిది డౌటే లేదు చచ్చిపోతాయి ఇక వాటిని మళ్ళీ ఇంకా ఏమన్నా ఉన్నా పొద్దున మళ్ళీ ఇంకా పిల్లలు ఏమన్నా ఉత్పత్తి కాకుండా ఎక్కడన్నా ఎక్కడో ఒకటి బతికి ఉన్నా వాటి నుంచి మనం కాపాడుకోవాలంటే దాని చుట్టూ కొంచెము వైట్ సిమెంట్ మొత్తం ఈ విధంగా ఉందంటే క్లోజ్ అయి ఉంటే పర్వాలేదు క్లోజ్ కాకపోతేనే మనకి ప్రాబ్లమ్స్ అనమాట వైట్ సిమెంట్ పూసేసి మనం ఎండ సరిపోతుంది చూస్తున్నారు కదా పేపర్ని ఏ విధంగా తిన్నాయో పేపర్కి ఏ విధంగా అసలు తెలియకుండా హోల్ ఏ విధంగా పెడతాయో చూస్తున్నారు కదా ఎన్ని ఫైల్స్ నాశనం చేశాయో ఎన్ని బుక్స్ నాశనం చేశాయో మా హస్బెండ్ అవి మనము పైన వేసేస్తామండి కబ్బోర్డ్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి ప్రతి నెల మనం పైనవి మనం తీసి చూడము ఎప్పుడో మనకు అవసరమైనప్పుడు ఆ బుక్ కోసమో లేకపోతే ఫైల్స్ కోసమో ఓపెన్ చేస్తామన్నమాట అలాంటప్పుడు మనకి ఇలాంటివన్నీ కనిపిస్తాయి చూసారు కదండీ చెద ఏ విధంగా ఉంటుందో చెద నివారణ ఏ విధంగా చేయాలనేది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది నచ్చితే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు చెదని చూడడం ఫస్ట్ టైమా లేకపోతే ఇంకెప్పుడైనా చూసారా అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయచ్చు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే